జులై 1న పెన్షన్ల పంపిణీ సమర్థవంతంగా నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపీడీఓలను ఆదేశించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట ఎంపీడీఓలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని స్థానిక నాయకుల సహకారంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. లబ్ధిదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు ఒక్కరోజులోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో నియోజకవర్గ పరిధిలో 5 మండలాల ఎంపీడీఓలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.